జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మరొక పెద్ద దెబ్బ. మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి 3 స్థానాలు కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇవాళ జరిగినటువంటి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, 7 ఎమ్మెల్సీలు ఎన్ని కావాల్సి ఉంది. 7 కూడా వైసీపీకి మరి అనుకూలంగా ఎన్నికవుతారని చెప్పి అనుకున్నారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. కానీ ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమత్తె అనురాధ ఇవాళ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఇది మరి ఊహించినటువంటి పరిణామం. ఇట్లా ఓడిపోకుండా ఉండటానికి, 7 సీట్లు కైవసం చేసుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమించారు, ఎన్నో వ్యూహాలు పన్నారు. చాలామంది మంత్రుల్ని లేక ఇతర మాజీ మంత్రులందరినీ కూడా ఈ ఎన్నికల సమన్వయకర్తలుగా ఏర్పాటు చేశారు. అనేక సార్లు ఈ మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లేయించారు. ఎవరెవరైతే ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా విప్ జారీ చేయించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా తెలుగుదేశం అభ్యర్థి పంచుమత్తె అనురాధ ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 23 ఓట్లతో గెలిచిందని చెప్తున్నారు. 22 ఓట్లు వస్తే చాలు. నిజానికి 23 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. 23 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, కానీ అందులో అందరికీ తెలుసు 4 ఎమ్మెల్యేలు మరి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, అట్లాగే బాసుపల్లి గణేష్, ఈ 4 కూడా తెలుగుదేశం నుంచి ఎన్నికై వీళ్ళు తర్వాత వైసీపీలో చేరిపోయారు. వైసీపీలోతో బాగా అంటకాయిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి అనుకున్నారు. అంటే 23లో ఈ 4 పోతే 19 మాత్రమే వాళ్ళకి ఓట్లు ఉంటాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మంది కాకుండా ఈ 4 వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి 151, ఈ 4 155 కాకుండా జనసేన నుంచి ఎన్నికైనటువంటి మరొక ఎమ్మెల్యే రాపాక మరి వరప్రసాద్ అని చెప్పి ఆయన కూడా జనసేన వదిలేసి మరి ఎంతో కాలంగా వైసీపీతో కలిసి తిరుగుతున్నాడు కాబట్టి ఆయన కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తాడు. ఆ రకంగా చూసినప్పుడు 155 ఉన్నట్టు వాళ్ళకి. నిజానికి 154 కనుక ఓట్లు ఉంటే మన వైసీపీ నిలబెట్టినటువంటి 7 అభ్యర్థులు కూడా మరి గెలవాలి. ఈ 7 అభ్యర్థులు ఎవరు అంటే వైసీపీ నుంచి నిలబడిన వారు పూతుల సునీత, చీరాల కోలా గురువులు, విశాఖ సౌత్, బొమ్మి ఇజ్రాయేలు అమలాపురం, జయమంగళ వెంకటరమణ ఏలూరు, చంద్రగిరి యేసురత్నం గుంటూరు, మర్రి రాజశేఖర్ పల్నాడు, ఇక టీడీపీ అభ్యర్థి పంచమూర్తి అనురాధ మనకు తెలుసు. సో ఒక్క అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు చొప్పున మొత్తం 7 బృందాలను కూడా వైకాపా యాక్చువల్గా ఏర్పాటు చేసింది ముందు జాగ్రత్తగా. మరి ప్రభుత్వ చీఫ్ విప్ ముదినూరి ప్రసాదరాజు, అట్లాగే విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఈ పేర్నాని, కురసాల కన్నబాబు, అట్లాగే అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి, ఈ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈ బృందాలన్నింటినీ కూడా వాళ్ళు సమన్వయం చేశారు. ఈ 22 మంది ఎమ్మెల్యేలు చొప్పున వీరికి 7 అభ్యర్థులకి 22 మంది ఎమ్మెల్యేలు పంచారన్నమాట. వాళ్ళు పంచి వాళ్ళ మీద సూపర్విజన్ చేశారు. వైసీపీకి ఉన్నటువంటి ఒకటే అనుమానం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు చేయకపోవచ్చేమో అని. వారు అందరికీ తెలుసు, ఒకళ్ళు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన ఈ మధ్య వైకాపాతో తగాదా పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన అధికారికంగా బయటకు వెళ్ళకపోయినా ఆయన అసంతృప్తితో ఉన్నాడు చాలా రోజుల నుంచి కూడా. ఆ కారణం చేత అతను కూడా ఓటు వేయకపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. అందుచేత ఒక్క ఓటు మాత్రమే తక్కువ ఉన్నది వైకాపాకి 7 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలవడానికి. ఆ ఒక్క ఓటుని మేనేజ్ చేస్తే మొత్తం 7 కూడా వచ్చినట్టు. ఎందుకంటే 151 ఇద్దరు పోయారనుకుంటే 149 అయితే 5 ఉన్నారు. ఒక్కటి కూడా అక్కర్లా నిజానికి. 149 ప్లస్ 5, 4 టీడీపీ, ఒకళ్ళు జనసేన. కాబట్టి 154 కనుక వాళ్ళు ఇన్షూర్ చేసుకోగలిగితే వాళ్ళకి 7 అభ్యర్థులు కూడా గెలిచేవాళ్ళు. అయితే ఇప్పుడు మరి తాజా వార్తల ప్రకారం ఏంటంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి షాక్ ఇది, పంచుమత్తె అనురాధ గెలవడం అనేది. ఇది దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా చాలా కసరత్తు చేసింది. చంద్రబాబు నాయుడు కూడా చాలా కసరత్తు చేశారు. ఇది ఖచ్చితంగా వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగకుండా పంచుమత్తె అనురాధ గెలవడానికి వీల్లేదు. ఎందుకంటే టీడీపీ నుంచి వైకాపాకి వెళ్ళినటువంటి 4 టీడీపీకి ఓటు వేస్తారనేటువంటి వేసేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో 4. ఎందుకంటే వాళ్ళెవరో కూడా వైసీపీ మీద ఏమీ అసంతృప్తి పెద్దగా వ్యక్తం చేయడం లేదు. ఈ మధ్య ఏదైనా కొంచెం అసంతృప్తి ఉన్నా కూడా వాళ్ళు ఏం బయటపడలేదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళైతే వేసేటువంటి అవకాశం లేదు.
వేరే వాళ్ళే వేసి ఉండడానికి అవకాశం ఉంది. రెండు ఓట్లు మనం అనుకున్నట్టుగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ కనుక వేస్తే 19+2 = 21. 21 కాకుండా 23 ఓట్లు వచ్చినాయని చెప్తున్నారు పంచమూర్తి అనురాధకి. ఇప్పుడు అంటే ఇంకొక 2 ఓట్లు వచ్చినాయి, ఇంకొక 2 ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరు? తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎన్నికై ప్రస్తుతం వైసీపీలో ఉన్నవాళ్ళ, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలే 2 క్రాస్ ఓటింగ్ చేశారా అనేది ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం, ఆసక్తికరమైన విషయం అదనమాట. అది ప్రధానమైన విషయం యాక్చువల్గా. అది ఎట్లా జరిగిందని తెలుసుకోవడం కూడా కష్టం. ఇప్పుడు ఓటర్లు కూడా వస్తున్నాయి, ఇజ్రాయేల్కి 22, యేసురత్నారాయణకి 22, మర్రి రాజశేఖర్కి 22, జయమంగళానికి 21, కోలా గురువులకు కూడా 21 అట. అంటే ఎక్కువ మందికి 21, 22 వచ్చినాయి. ఒక పంచమూర్తి అనురాధకి మాత్రమే 23 వచ్చినాయి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. ఇది కన్ఫర్మ్ చేయాల్సి ఉందండి ఇవన్నీ కూడా, ఈ ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది. కానీ ఇప్పటివరకు ఉన్న నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే మరి మొత్తం 175లో పంచమూర్తి అనురాధకి 23, రాజశేఖర్కి 22, జయమంగళానికి 21, కోలా గురువులకి 21, అలాగే భూమి ఇజ్రాయేల్కి 22, యేసురత్నం 22, పోతుల సునీత 22, సూర్యనారాయణరాజు 22. సో వీళ్ళందరూ 22 వచ్చిన వాళ్ళందరూ కూడా గెలుస్తారు. ఇక మరి 21 వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో ఇద్దరికి 21 వచ్చినాయి కాబట్టి వాళ్ళల్లో ఎవరిని మరి గెలిచినట్టు? జయమంగళం అలాగే కోలా గురువులు. జయమంగళం మనీ మధ్యన ఆయన మరి టీడీపీ నుంచి వెళ్ళినట్టుగా మనకు తెలుసు వైసీపీకి. పోతుల సునీత కూడా నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి కొంతకాలం కిందట వైసీపీలో చేరారు. ఆవిడ కూడా, ఆవిడకి మాత్రం 22 సీట్లు వచ్చినాయి. సూర్యనారాయణరాజు ఆయనకి 22 వచ్చినాయి. సో 21 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలు మరి వాళ్ళకి ఓటు వేయలేదని అర్థం దీన్ని బట్టి. అది వైసీపీ ఎమ్మెల్యేలా లేక టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేలా అనేది తెలియదు, ఎందుకంటే తెలిసే అవకాశం కూడా లేదు. ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి మామూలుగా అయితే తెలియదు. అయితే ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు తెలుసుకోవచ్చు అంటే, ఈ జయమంగళ వెంకటరమణ అనే ఆయనకి 21 వచ్చినాయి కాబట్టి, అలాగే కోలా గురువులకి 21 వచ్చినాయి కాబట్టి, వీళ్ళిద్దరికీ 22 మందిని కేటాయించారు. ఏ ఎమ్మెల్యేలను వాళ్ళిద్దరికి కేటాయించారు? ఆ ఎమ్మెల్యేల లిస్ట్ అంతా తీసుకుంటే ఆ 22లో ఒకళ్ళు మరి కోలా గురువులకు వేయలేదు, ఇంకో 22లో ఒకరు జయమంగళ వెంకటరమణకి వేయలేదు. ఆ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఇప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానాలు 3 కూడా ఓడిపోయిన తర్వాత వైసీపీ కొంత డీలా పడింది. అయితే ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలే, ఇవి కొద్ది ఒక సెక్షన్కి సంబంధించినవి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా అసలు వైకాపా ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి ఉండటమే కాకుండా అసంతృప్తిని మరి ఈ రకంగా వ్యక్తం చేయటం అనేది ఎమ్మెల్సీ ఓటింగ్లో అది మామూలు విషయం కాదు. ఆ రకంగా అసంతృప్తి ఉన్నా కూడా బయటపడేంత ధైర్యం ఇప్పటిదాకా ఎవరికి లేదు వైసీపీ ఎమ్మెల్యేలకి. ఇటువంటి కీలకమైనటువంటి దశలో మరి తమ పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు అంటే అధికారపక్ష ఎమ్మెల్యేల్లో తీవ్రమైన అసంతృప్తి మరి నెలకొని ఉంది, గూడుగట్టుకొని ఉందని తెలుస్తుంది, మనకు అర్థమైపోతుంది. అంతేకాదు ఇంత ధైర్యం చేయడం అనేది ఆశ్చర్యకరం. మామూలుగా అసంతృప్తి ఉన్నా కూడా దాన్ని బయట పెట్టుకోలేరు, ఎందుకంటే ఇంత పకడ్బందీగా వీళ్ళు 22 మందిని డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఎవరు వేయలేదు ఓటు అనే విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది వైకాపా అధినాయకత్వానికి. కాబట్టి వాళ్ళు సీరియస్గా దీన్ని తీసుకుంటారు. కాబట్టి తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు సీటు కూడా ఇవ్వకపోవచ్చు వాళ్ళకి. సో ఈ పరిణామాలన్నీ కూడా ఇట్లా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు రిస్క్ తీసుకున్నారు అంటే మరి వైకాపాలో ముసలం మొదలైంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ అసంతృప్తి అనేది ప్రభుత్వం పట్ల పార్టీ పట్ల ప్రజల్లోనే కాదు, ఈవెన్ వైకాపా ఎమ్మెల్యేల్లోనే ఎంతో ఉన్నది. ఎంత ఉన్నదంటే స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వాళ్ళు తమ అసంతృప్తిని వ్యతిరేకతని బయటపెట్టుకున్నారని చెప్పి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది.